సో నేను ఒకరోజు వెళ్ళాను మామూలుగా క్యాజువల్గా, నాకు బుజ్జిగారు పరిచయం లేదు, డాలీ ఫ్రెండ్ అనమాట, డైరెక్షన్ డిపార్ట్మెంట్ కదా. ఓకే, సో నేను క్యాజువల్గా వెళ్ళాను, వెళ్తే అది ఎవరో కూడా తెలియదు నాకు. భోంచేసావా, భోంచేసి వెళ్ళాను. అంటే అసలు టూ మచ్ ఆఫ్ హాస్పిటాలిటీ అనమాట, అసలు పరిచయం కూడా అక్కర్లేదు. సో మేబీ దాట్ వన్ క్వాలిటీ మేడీ లాట్ ఆఫ్ సక్సెస్ఫుల్ ఏమో. అంటే ఇక్కడండి విజయవాడలోనా? ఇక్కడ ఇక్కడ హైదరాబాద్ హైదరాబాద్లో ఇక్కడ. ఓకే, సో దట్ వాజ్ బిఫోర్ లక్ష్మి స్టార్ట్ చేయడం కోసం ఆఫీస్ తీసాడు అనమాట. సో వన్ అక్కడి నుంచి నాకు పరిచయం మొదలైంది. సో వినయ్ గారు అసిస్టెంట్ కాబట్టి ఐడెంట్ లక్ష్మి మూవీ చేయడం జరిగింది. అక్కడి నుంచి జర్నీ స్టార్ట్ అయింది. కొంచెం ఇష్టం కొంచెం కష్టం మూవీకి పనిచేశాను అతని దగ్గరే. సో ఎవ్రీ మూవీ హీ డస్ హీ ఆస్క్ మీ టు లిసన్ ద స్క్రిప్ట్ అనమాట. వాట్ అతను ఏ ప్రొడ్యూస్ చేసిన మూవీ హీ టేక్స్ ద ఒపీనియన్ కానీ ఇది కానీ. సో ఇట్స్ లైక్ మదర్ కంపెనీ లాగా అనమాట, అంతే ఇంకా. సో ఫర్ అస్ వేరే మూవీ చేస్తున్నప్పుడు అక్కడికి వెళ్ళి సిట్టింగ్ చేస్తుంటాం. ఇఫ్ ఐఎమ్ డూయింగ్ అదర్ మూవీ అదర్ కంపెనీ మూవీ కూడా స్టోరీ డిస్కషన్స్ ఆఫీస్లో చేస్తాం. ఓకే, సో ఇట్ వాజ్ దాట్ ఫ్రెండ్లీ అనమాట ఆఫీస్ కానీ అట్మాస్ఫియర్ కానీ. అంటే మీకు ఇది ఫస్ట్ డైరెక్షన్? నాకు ఇది ఫస్ట్ డైరెక్షన్ కదా. అలాంటి ఆయన ఇంతకుముందు చాలా మూవీస్ ప్రొడ్యూస్ చేశారు, కానీ మీకు అవకాశం ఇవ్వడం అనేది నిజంగా అంటే ఒక కొత్త వ్యక్తికి, ఒక రవితేజ లాంటి హీరోని అండి, లేదా ఒక స్టార్డమ్ ఉన్న హీరో. రవితేజ గారు అప్పటికి ఫిక్స్ అవ్వలేదండి, రవితేజ గారు ఇంకా అనుకోలేదు, కథ వరకే ఉంది యాక్చువల్గా. ఓకే, సో హీరో ఎవరు అని తెలియదు. అండ్ ఇన్ ఇయర్స్ ట్రావెల్ ఉంది కదా, హీ వాజ్ కాన్ఫిడెంట్ చేస్తారని కాన్ఫిడెన్స్ ఉంది అతనికి. అదే అంటున్నాను, మీద ఎంత నమ్మకం లేకపోతే. అండ్ ఈ కథ జరుగుతున్నప్పుడే ఐ గాట్ ఏ కాల్ ఫ్రమ్ రవితేజ గారు, ఇలా ఇలా కథ చేస్తున్నాం కదా. అండ్ నాకు మిరపకాయ నుంచి పరిచయం, మిరపకాయ మూవీస్ నాకు షూట్ అవుతుంది ఒకసారి చెప్పు అని అంటారు. ఆ షూట్ అవుద్దా అని అడిగారు ఆయన. వన్ ఓన్లీ వన్ మాట అంతే, ఆ షూట్ వచ్చేదే అన్నాడు. అసలు టైం లేదని లేదు, ఒక ఫోన్ కాల్ వెంటనే వెళ్ళడం, ప్రిపరేషన్ లేదు ఏం లేదు. వెళ్ళాను, కథ నరేట్ చేశాను. ఇమీడియట్ చేసాడు, బాగుంది అబ్బా ఎప్పుడు స్టార్ట్ చేద్దాం మరి అన్నాడు. సో ఇట్స్ ఆల్ లైక్ ఇన్ ఇయర్స్ వెయిటింగ్, ఒక మిరాకిల్ లాగా ఒక ఒక మినిట్లో సాల్వ్ అయిపోయిందా. ఆ తర్వాత ఓకే, ఈయన హీరోని ఫిక్స్ అయిన తర్వాత అంటే కథ పూర్తిగా రాకుండానే మీరు ఎంటర్ అయ్యారు? ఎంటర్ అయ్యాను. ఎంటర్ అయిన తర్వాత ప్రాసెస్లో ఐ మై సెన్సిబిలిటీస్ యాడ్ చేసి, ఫస్ట్ టైం డైరెక్షన్ కదా, సో రెగ్యులర్ ఫార్ములా ఫిలిం అనమాట. సో ఫస్ట్ టైం డైరెక్షన్ చేస్తున్నాను, ఐ హ్యాడ్ ట్రీట్మెంట్ కానీ ఇది కానీ, ఐ వాజ్ పర్టికులర్. సో ఐ షేర్డ్ దిస్ ఐడియాస్ టు వంశీ. సో అతను డైరెక్షన్ చేస్తున్నాడు, హీ అండర్స్టూడ్ దట్ ఓకే ఓకే గో అహెడ్ అన్నాడు. దెన్ ఐ హావ్ డెవలప్డ్ ఇట్ అండ్ ఐ హావ్ నరేటెడ్ హిమ్, హీ ఆల్సో యాడెడ్ ద ఇన్పుట్స్ మళ్ళీ. సో దట్స్ హౌ ఇట్ హ్యాపెండ్. అంటే ఈ స్టోరీకి రాశి ఖన్నా తీసుకోవడానికి ప్రత్యేక కారణం ఏదైనా ఉందండి? అంటే సో మెనీ కారణం ఏం లేదండి, వీఆర్ లుకింగ్ ఫర్ ద హీరోయిన్. హీరోయిన్ హ్యాస్ అ లాట్ ఆఫ్ ప్రామినెన్స్ అనమాట, ఇన్ఫ్యాక్ట్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ అనమాట. హీరోయిన్ డామినేట్ చేసే క్యారెక్టర్. ఓకే, సో ఐ వాజ్ వెరీ పర్టికులర్ ఈ క్యారెక్టర్ ఎవరు ఎవరు చేస్తారు అనేది. పర్ఫార్మెన్స్ ఓరియంట్ ఉండాలి, గ్లామర్ యాడ్ అవ్వాలి, కాంబినేషన్లో ఉండాలి. సో ఐ డోంట్ నో, నాకు రాశి ఖన్నా మీద అంత ఐఎమ్ నాట్ కాన్ఫిడెంట్ ఇన్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్. ఓకే, కెన్ షీ పుల్ ఆఫ్ ద క్యారెక్టర్ అది ఏదైనా తెలియదు నాకు ఇంకా. సో ఐ వాజ్ లుకింగ్ ఎవరు ఫ్రీగా ఉన్నారు ఆ పాయింట్ ఆఫ్ టైంలో మూవీ స్టార్ట్ చేయడం కోసం. డేట్స్ వీఆర్ లుకింగ్ హూ ఇస్ ఫ్రీ, ఎవరు ఫ్రీ ఉన్నారు అని చెప్పేసి చూస్తున్నాం. చూస్తుంటే రాశి ఖన్నా ఇస్ అవైలబుల్, డేట్స్ ఆర్ అవైలబుల్. దెన్ ఐ వెంట్ అండ్ నరేటెడ్ రాశి ఖన్నా. చిన్న డౌట్ఫుల్ ఉండే, కెన్ షీ పుల్ ఆఫ్ అని, సరే ఇంకా ఆప్షన్స్ లేవు, ఫస్ట్ టైం డైరెక్టర్, ఇంకా మూవీ స్టార్ట్ అవ్వాలి, ఎవరుతున్నారు. వెళ్ళి నరేట్ చేశాను. ద మూమెంట్ ఐ స్టార్ట్ నరేటింగ్ షీ ద ఎక్స్ప్రెషన్ షీ గేవ్ ఫర్ ద నరేషన్, ఐ వాంటెడ్ దట్ ఎక్స్ప్రెషన్స్ ఆన్ స్క్రీన్. ఐఎమ్ గెటింగ్ ఇట్ లైవ్ వెన్ ఐమ్ నరేటింగ్. ఓ షీఈస్ ద వన్ అనిపించింది నాకు. అండ్ ఓకే, దట్ కాన్ఫిడెంట్ స్టేట్ టిల్ టుడే అనమాట. ఇంకా అలా ఓకే. ఇందులో మురళీ శర్మ గారు, మురళీ శర్మ ఈజ్ ప్లేయింగ్ ఎ కీ రోల్, వెరీ కీ రోల్ అనమాట. హీరో హీరో హీరోయిన్కు మురళీ శర్మ మధ్యలో ఒక చిన్న టిఫ్, చిన్న క్యూట్ టిఫ్ లాంటిది ఉంటుంది. ఆ డైలాగ్ కూడా భలే ఉంది,
బట్ నార్మల్గా ఉండమంటారా అంటే మనలాగా ఎంత ఫనీగా ఉందో అసలు. అండ్ దట్ సీన్ ఇస్ వెరీ గుడ్ ఆన్ స్క్రీన్. అది ఓన్లీ పంచ్ డైలాగ్ ఆఫ్ ద స్క్రీన్, టేక్ ఆఫ్ డైలాగ్, బట్ ద హోల్ సీన్ హిలేరియస్ ఉంటుంది. ఓకే, వెరీ క్యాజువల్గా డీల్ చేసేవాడి, నాట్ లైక్ యూనో కామెడీ పంచెస్ కానీ క్యారెక్టర్స్ నుంచి ఒక డెలివరీ ఉంటుంది. కామెడీ ట్రాక్స్ కానీ సపరేట్గా ఉండవు మూవీలో. సిచ్యువేషనల్ కామెడీ ఉంటుంది, చాలా వెరీ క్యాజువల్ డైలాగ్స్ ఉంటాయి. క్యాజువల్ డైలాగ్స్ నుంచే వెరీ క్యాజువల్ డైలాగ్ కాదు, మీరు ఏదైతే ట్రైలర్లో ఉన్నారో నార్మల్ ఉండే కూల్గా మనలాగా. సో నార్మల్ డైలాగ్స్లోనే యూ ఫీల్ లైక్ లాఫింగ్ ఇట్ అనమాట. సో విల్ టెల్ ఇట్ వెరీ స్మూత్ ఫ్లో, డైలాగ్ ఫ్లో కానీ కానీ స్మూత్గా ఉండేలా ప్లాన్డ్ ఇట్ అండ్ వర్క్డ్ అవుట్ వెల్. ఐమ్ వెరీ హ్యాపీ విత్ ద ప్రోడక్ట్ టుడే.